దుబ్బాక నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు దౌలతాబాద్ మండలంలో మూడు గ్రామాలు పూర్తి చేసుకొని సూరంపల్లి అనే గ్రామంలో తన ఎన్నికల ప్రచారాన్ని ముగుచుకొని కారెక్కుతున్నటువంటి క్రమంలో రాజు అనేటువంటి ఒక వ్యక్తి ఎంపీ గారిని కత్తితో పొడవడం జరిగింది. అదృష్టం ఏంటంటే ఆ కత్తితో పొడుస్తున్న సమయంలో పక్కనే ఉన్న గన్మెన్ ఆ దుండగడి చేతిలో నుంచి కత్తి పొడుస్తున్నటువంటి చేతిని గట్టిగా పట్టుకొని వెనక్కు లాగడం ద్వారా ఆ గన్మెన్ అలర్ట్గా ఉండడం వల్ల కత్తి కొన్ని ఇంచులు మాత్రమే కడుపులోకి పోయింది. నిజంగా గన్మెన్ కానీ అక్కడ యాక్టివ్గా అలర్ట్గా ఉండుండకపోతే అది ఇంకా ఎన్ని కొత్తిపోట్లకు దారితీసినో ఆ కత్తి ఎంత లోతుగా దిగేదనేది మనం ఊహించలేం. ఆ గన్మెన్ చేతికి కూడా గాయం జరిగింది. గన్మెన్ ఆయన వెంటనే అలర్ట్ అయిపోయి ఆ పొడుస్తున్నటువంటి దాన్ని చేతితో ఆపేటువంటి ప్రయత్నం ఆయన చేయడం జరిగింది. అయితే ఆ విషయం తెలిసిన వెంటనే ఎంపీ గారిని గజ్వేల్ ఆసుపత్రికి తీసుకెళ్ళి ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు హైదరాబాద్ తరలించాలని చెప్పి రక్తస్రావం తీవ్రంగా ఉందని చెప్పి గజ్వేల్ ఆసుపత్రి డాక్టర్లు చెప్పడం జరిగింది. సో వెంటనే ఉటాహుటిన గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఎంపీ గారిని హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్లు మొత్తం కూడా వారిని పరిశీలించి సిటీ స్కాన్ చేయడం జరిగింది. సిటీ స్కాన్లో కడుపులో రక్తస్రావం జరిగి రక్తం కొంత వివిధ ప్రాంతాల్లో చేరుకొని ఉన్నటువంటి దాన్ని వారు గమనించారు. అయితే రక్తస్రావం ఇంకా జరుగుతుందా, అది ఇంకా ఎంత లోతు వరకు మరి ఇంటెస్టైన్లో వెళ్ళింది అనేటువంటి చూడడం కోసం సర్జరీ అవసరం ఉందని చెప్పి డాక్టర్లు నిర్ణయించి వారిని వెంటనే ఆపరేషన్ థియేటర్కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు థియేటర్లో సర్జరీ ప్రారంభమైంది. మరి సర్జరీ పూర్తయితే కానీ డాక్టర్లు చెప్పాల్సినటువంటి మరి ఎట్లా ఉంది ఏంది అనేటువంటిది డాక్టర్లు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో డాక్టర్లు అయితే పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు, మేము తప్పకుండా ఆయనకు ఎలాంటి ప్రాణహాని ఉండదని మరి వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరాన్ని కుటుంబ సభ్యులందరికీ కూడా వివరించి కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఇప్పుడే వారిని ఆపరేషన్ థియేటర్ తీసుకువెళ్ళి డాక్టర్స్ సర్జరీ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు గంటన్నర సేపు నుంచి 2 గంటలు సర్జరీ పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఇప్పటికే ఒక అరగంట అయింది థియేటర్లోకి తీసుకువెళ్ళి. మరి సర్జరీ పూర్తయిన తర్వాత మళ్ళీ డాక్టర్లతో మాట్లాడి అన్ని విషయాలు మీకు వివరించడం జరుగుతుంది. ఇది ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టకరం. మా ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు చీమకు కూడా హాని చేసే వ్యక్తి కాదు. ఆయన గత 10 ఏళ్ళుగా మెదక్ ఎంపీగా ఎంతో ప్రజలకు మంచి సేవలు అందించినటువంటి వ్యక్తి, మృదు స్వభావి, చాలా సౌమ్యంగా ఉండేటువంటి వ్యక్తి, ప్రతి మనిషికి కూడా ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి గుణమున్నటువంటి వ్యక్తి. ఆయన మీద ఇది దాడిని మేము అసలు ఊహించుకోలేకపోతా ఉన్నాం, తట్టుకోలేకపోతా ఉన్నాం. ఆయన దాడి జరిగిన వెంటనే ఫోన్లో నాతో మాట్లాడుతూ నేను వెంటనే ఆయన రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తే చాలా ఆందోళనలో టెన్షన్లో ఏడుస్తూ నాకు చక్కెర వస్తూ ఉంది, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, నన్ను కాపాడండి అని చెప్పి ఫోన్లో నాతో మాట్లాడడం జరిగింది. సో వెంటనే నేను అటు గజ్వేల్ ఆసుపత్రి డాక్టర్లను అలర్ట్ చేస్తూ అంబులెన్స్ను రెడీ చేసుకొని ఆయన హుటాహుటిన హైదరాబాద్కు తరలించాం. బట్ ఏది ఏమైనా రాజకీయాల్లో మరి ఇలాంటి కత్తిపోట్లు కానీ ఇలా ప్రత్యక్షంగా దాడులకు దిగడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాజకీయంగా ఎదుర్కో